హైదరాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించేందుకు అద్దంకి బస్ స్టాండ్ సెంటర్ బయలుదేరి చంద్రబాబు విగ్రహానికి నివాళి जनसेन पार्टी आत्मीय सामवेश कार्यक्रम में मुख्य अतिथु आर् शास्त्री जनसेन पार्टी प्रधान कार्यदर्शि गुंडीशेट्टी सत्यनारायण डाक्टर गंगुलाय कार्य आध्वर्यन जनसेन कार्यकर्ता जन सैनिक तरह पागर मन अंदर तरफ पवन कल्याण गारे सत्कार पवन कल्याण गार्थ सत्कार मोटमोद शास्त्री गारे मन यूथ की तेज ఎందుకంటే ఆయన ఎవరన్నది చాలా తెలివైన వాళ్ళందరికీ తెలుసు చరిత్రకారులందరికీ తెలుసు ఆయన 70 సంవత్సరాలు అయిపోయింది మొన్న 70 ఏళ్ళ పండగ కూడా చేసుకున్నారు ఆయన 1975 లో మొట్టమొదట ఆంధ్రజ్యోతిలో ఒక చిన్న రిపోర్టర్ గా జాయిన్ అయ్యారు సో మీ మీడియా పర్సన్ గుర్తు ఆ తర్వాత ఈనాడులో 1978 నుంచి 90 వరకు 12-13 సబ్ ఎడిటర్ గా పనిచేశారు ఆ తర్వాత ఆంధ్రప్రభలో డిప్యూటీ ఎడిటర్ గా ఒక 4 సంవత్సరాలు పనిచేసి ఆ తర్వాత ఆల్మోస్ట్ 22 ఏళ్ళు 1994 నుంచి 2017 వరకు ఆంధ్రప్రభలో సంపాదకులుగా పనిచేశారు ఆయన కలం తాలూక పదును చాలా మంది వీక్ పాయింట్ గానే కాకపోతే ఆయన అంత చిన్న పిల్లలు కనబడుతున్నారు ఎక్కడ చూసినా మహిళలు అందరి మొహాల్లో ఉత్సాహం ఉద్వేగం మంచి పట్టుదల కనబడుతున్నాయి మీకు దేశాన్ని కావాల్సింది మీలాంటి వాళ్ళే సమాజం ఏమన్నా ముందుకు పోవాలి ఇప్పుడు గంగులయ్య గారు చెప్పారు ఆయన చెప్పిన దానిలో ప్రధానమైన సమస్య ఏంటి అంటే గిరిజనులకి వాళ్ళ హక్కులు భంగం వాటిల్లటం రాజకీయ నాయకులు ప్రభుత్వాలు ఇంకొకళ్ళు వచ్చి వాళ్ళని అణిచివేయటం వాళ్ళ హక్కుల్ని కాలరాసివేయటం వాళ్ళ ఉద్యోగాల విషయంలో గానీ ఇంకో దాని విషయంలో గానీ అన్యాయం చేస్తారే కదా ప్రధానంగా ఈ సమస్య ఇవాళ 22 లో వచ్చింది కాదు ముఖ్యంగా మీ ప్రాంతానికి కొత్త కూడా కాదు మీరందరూ పుట్టడానికి చాలా ఏళ్ళ ముందే గిరిజనులకి పోడు వ్యవసాయము అనేది చేసుకుంటుంటే అది చేసుకుంటున్న వాళ్ళని ప్రతి అప్పట్లో ఇప్పుడు ఒక కొత్త రకమైన పాలకులు వచ్చారు రాజకీయ నాయకులు మన మన దేశంలోనే ఉన్నట్టుగా కనపడుతూ మనల్ని అణగదొక్కేవాళ్ళు ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు మరి నేడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద ఈరోజు రాష్ట్ర ప్రజానీకంతో పాటు మన గిరిజన ప్రాంతాల్లో ఉండే ప్రజానీకం అంతా కూడా ఎంతో అసంతృప్తితో వ్యతిరేకతతో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మన గ్రామాల్లో చూస్తున్నాం కారణం ఏంటంటే మన ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్నది రాజ్యాంగంలో 5th షెడ్యూల్కి సంబంధించినటువంటి ప్రాంతం అయినప్పటికీ 5th షెడ్యూల్ ద్వారా గిరిజనులకు ఉన్నటువంటి హక్కుల్ని రక్షించే దాంట్లో ఈరోజు జరుగుతున్నటువంటి నిర్లక్ష్యం కానివ్వండి ఆ రక్షణ కల్పిస్తున్నటువంటి వ్యక్తులు హరిస్తున్నటువంటి చట్ట ఉల్లంఘనలు కానివ్వండి ఈ రోజు గిరిజన ప్రాంతంలో కోకొల్లలు జరుగుతుందని మనం చూస్తా ఉన్నాం మరి ఈనాడు విశాఖ జిల్లాతో ముడిపడి ఉన్నటువంటి మనకు అల్లూరి తిరుపతి నుంచి పర్యాటక సాంస్కృతిక యోజన అభివృద్ధి శాఖ మంత్రి ఆర్కే రోజా విలేకరుల సమావేశం నిర్వహించారు పలు అంశాలపై ఆమె మాట్లాడారు ఆనాడు యాత్ర అనేది ఈ రోజు అందరికీ కూడా అర్థమవుతుంది ఎందుకంటే జగనన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు దాదాపు 3 సంవత్సరాల్లో 140,000 కోట్ల రూపాయలు సంక్షేమ రూపంలో ఇస్తే 80% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ఇచ్చారు అనేది ప్రతి లబ్ధిదారుడు కూడా ఈ రోజు తెలుసుకున్న విషయం అందుకే అందరూ జగనన్నకి జై కొడుతున్నారు అలాంటి ఎస్సీ ఎస్టీ బీసీ దాంట్లో కూడా మీరు రాజకీయం చేయాలని చెప్పి చూడటం చాలా దురదృష్టకరం
ఇంకో విషయం కోనసీమకి మీరు చూస్తే అంబేద్కర్ గారి పేరు పెట్టిన తర్వాత ఏ విధంగా విధ్వంసకాండ సృష్టించి ఈరోజు వైఎస్ఆర్ సిపిఏ వాళ్ళ మంత్రుల ఇల్లు ఎమ్మెల్యే ఇల్లు తగబెట్టుకున్నారని చెప్పి సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు ఆయన దత్తపుత్రుడు మాట్లాడుతున్నారు అంటే ఇక ప్రజల చేతిలో వీళ్ళు దెబ్బలు తినడం ఖాయం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరి మొన్నటి వరకు అంబేద్కర్ పేరు పెట్టమని ఎందుకు చంద్రబాబు నాయుడు అడిగాడు? ఎందుకు జనసేన పార్టీ వాళ్ళు టెంట్లేసి ధర్నాలు చేసినట్టు అని నేను అడుగుతున్నా. జగనన్న ఏదైనా మీరు అడిగి చేయకపోతే అహంకారం నియంతృత్వ పోకడలు అంటారు, అది ప్రజలకు ఉపయోగపడితేనే జగనన్న చేస్తాడు, ప్రజల కోరిక అయితేనే అది జగనన్న ఆమోదయోగమైతేనే చేస్తారు. ఈరోజు అంబేద్కర్ గారు ఒక్క భారతదేశానికి మాత్రమే కాదు ప్రపంచ దేశాలందరూ కూడా గుర్తించిన మేధావి. ఆయన రాసిన రాజ్యాంగం వల్లే ఈరోజు మన హక్కుని మనం కాపాడుకోగలుగుతున్నాం, మనం ఇంత స్వేచ్ఛగా సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాం. అలాంటి గొప్ప వ్యక్తి పేరు పెడితే దాన్ని ఏ విధంగా రాజకీయ లబ్ధి కోసం దళిత మంత్రిని కూడా చూడకుండా విశ్వరూప్ గారి ఇల్లు కార్లన్నీ ధ్వంసం చేశారు, అలాగే బీసీ ఎమ్మెల్యే ఇల్లు ఎలా ధ్వంసం చేసి తగలబెట్టారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. నిజంగా ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, కోనసీమకి అంబేద్కర్ గారి పేరు ఉంచాలా వద్దా? తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ సూటిగా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతిదీ రాజకీయం, ఓట్ల కోసం పిచ్చి వాగుడు వాగుతూ పిచ్చి చేష్టలు చేస్తూ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొస్తే మాత్రం సహించేది లేదు. ఎందుకంటే ఆయన బాధుడే బాధుడు కార్యక్రమం శ్రీకాకుళంలో స్టార్ట్ చేసిన రోజే నేను చెప్పాను, ఏదో ఒక ప్లాన్ ప్రకారం వస్తున్నారు. ఈ రాష్ట్రంలో అందరూ మనశ్శాంతిగా ఉంటే చంద్రబాబు నాయుడికి మనశ్శాంతి లేకుండా పోయింది. కాబట్టి ప్రజల మధ్య గొడవలు పెట్టి ఈ విధంగా విధ్వంసకాండను సృష్టించడానికి వచ్చారు, జాగ్రత్తగా ఉండండి అని కూడా చెప్పడం జరిగింది. ఆయన ఈరోజు లైవ్లో కోనసీమలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాంట్లో ఎవరెవరని చెప్పి 70 మంది దాకా ఈ సోషల్ మీడియాలో కానీ ఫోన్ కాల్స్లో కానీ వీడియోస్లో కానీ ఐడెంటిఫై చేస్తే తెలుగుదేశం పార్టీకి జనసేనకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఉండటం సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ మా కో ఆర్టిస్ట్ బాలకృష్ణ గారిని చూస్తే నిజంగా చాలా బాధేస్తుంది. తండ్రి గారికి తగ్గ తనయుడిగా ఉంటే ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ముఖ్యమంత్రి అయ్యారో, ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు బాలకృష్ణ గారు కూడా అలాగే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ వీళ్ళందరి అమాయకత్వాన్ని తనకి ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కొడుకులందరినీ కూడా ఎలా వాడుకొని బయటపడేసి వెన్నుపోటు పొడిచి తాను ముఖ్యమంత్రి అయ్యాడో కూడా మనం అందరం చూసాం. ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు ఆ కుటుంబాన్ని పట్టించుకోకుండా మళ్ళీ అధికారం కోసం ఆ కుటుంబాన్ని దగ్గరికి చేర్చుకున్నాడో మనం చూసాం. ఈరోజు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని ఎన్టీఆర్ గారి ఊరు ఈరోజు సడన్గా బాలకృష్ణ గారికి గుర్తొచ్చి అక్కడికి వెళ్ళి ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించి ఇక్కడ టూరిజాన్ని డెవలప్ చేస్తాను, ఇక్కడ ఎన్టీఆర్ది పెద్ద స్టాచ్యూ పెడతాను అని చెప్తుంటే అమ్మాయి కూడా తెలియని తనమా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే 14 సంవత్సరాలు దేవుడు ఎరుగు, లాస్ట్ 5 ఇయర్స్ కూడా అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ బాలకృష్ణ గారు ఎమ్మెల్యే, మరి ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదు ఎన్టీఆర్ గారి స్టాచ్యూ పెట్టాలని, నిమ్మకూరులో డెవలప్ చేయాలని? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ని గౌరవిస్తారని ప్రతి మీటింగ్లో మీరు గమనించారు. ఒక జిల్లా పేరు ఎన్టీఆర్ గారి పేరు పెట్టారు, ముందు దానికి ఎన్టీఆర్ గారి కుటుంబము థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మహానాడులో జగన్ గారికి థ్యాంక్స్ చెప్తూ నిజమైన ఎన్టీఆర్ గారి భక్తుడు ఫాలోయర్ ఎవరైనా ఉంటే తీర్మానం చేయాలి. అలాంటిది చేయలేదు అంటే ఇప్పుడున్నది ఎన్టీఆర్ గారి తెలుగుదేశం పార్టీ కాదు, నారావారి తెలుగుదేశం పార్టీ, అంటే కల్తీ తెలుగుదేశం పార్టీ, డూప్లికేట్ తెలుగుదేశం పార్టీ. కాబట్టే ఎవరు కూడా థ్యాంక్స్ చెప్పలేదు. ఈరోజు బాలకృష్ణ గారికి సూటిగా చెప్తున్నాను, మా కొడాలి నాన్నన్న, అలాగే మా ఎమ్మెల్యే ఎవరైతే అనిల్ గారు ఉన్నారో
నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో గల ఒక వెంచర్ పై అధికారులు విరుచుకుపడ్డారు. వెంచర్ లో ఏర్పాటు చేసిన రోడ్లను హద్దులను చెరిపేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పట్టణ శివారులో అహ్మద్పుర కాలనీలో గతంలో లేఅవుట్ ఏర్పాటు చేసిన ప్లాట్లను సంబంధిత అధికారులు నిన్న రాత్రి కాగా సదరు వెంచర్ వద్దకు చేరుకొని లేఅవుట్ తొలగించారు. रात के 4 बजे क्या जरूरत है साहब? दिन दहाड़े आगे निकालो ना साहब. जब तुम्हारा दिन में निकालो ना साहब, आपको कौन रोक रहा? आप रात में एक सेकंड बात करो. अब आप रात के 4 बजे आते, आपको कोई रुका रहा क्या साहब? हमारे पास कोई नहीं रुका था. पूरा वेंचर साफ कर दीजिए, आपको कोई प्रॉब्लम नहीं है. रात के 4 बजे आने का क्या है साहब? लूट ले रहे, पूरा जमीन लूट ले रहे पूरे. ठीक है, यहाँ पे म्युनिसिपल काउंसिलर ब्लैकमेल कर दे पैसों के लिए. यू आर नॉट इवन आंसरेबल सर. ठीक है अभी म्युनिसिपैलिटी वाले निकाले सर. तो फिर म्युनिसिपैलिटी वाले निकाल रहे, तो आप क्या कर रहे सर? बिल्डिंग इंस्पेक्टर है. ठीक है सर, मतलब खाली मुसलमानों क्या लेआउट बोल के टारगेट करके निकाल रहे हैं सर? वैसे ही देख रहे हैं सर. रस्ते में आप इधर से तलवेदा से आए, म्युनिसिपल लिमिट में से आ सकते थे. आप इधर से आए, आपको 4 दूसरे में किसी के एक का पत्थर निकाले का साहब? आप एक को नहीं मालूम. एक सेकंड सब किसी भैसा ने साहब, आप यहाँ तक आए ना साहब. रस्ते में दूसरे 4 लेआउट है, किसी एक का पत्थर निकाले. यहीं पे 4 कदम की दूरी पे म्युनिसिपल चेयरमैन का 20 एकड़ का इनाम की जमीन में लेआउट है, निकाल ले आप. ठीक है बाद में. ठीक है साहब, आप निकाल ले रहे ना. एक मिनट आप ये निकाल ले रहे ना, पूरा निकाल लो, हमको कोई प्रॉब्लम नहीं है. दूसरा कोई वेंचर हाथ लगाने से पहले आपको रस्ते में पहले म्युनिसिपल चेयरमैन का वेंचर मिलता है यहाँ पे, पहले वो वेंचर को हाथ लगाओ, उसके बाद इसको लगाओ आप. नहीं नहीं तलवेदा से आने भैया, उधर से नहीं जानते. चल आगे ना, यहाँ तक 4 छोड़ दिए ना पीछे आप, हमको कोई गम नहीं है, कोई प्रॉब्लम नहीं है. आप मत निकालो. अगर यहाँ पे आप एक ऑफिसर रह के अगर आप आपकी ड्यूटी नहीं भा रहे, तो रास्ते में जितने वेंचर आ रहे उतने पूरे निकालना था. नहीं निकाले कोई बात नहीं, हमारा निकाल दो आप, कोई कम नहीं है. देखो मेरे को सिर्फ अगर आप वाले जो वेंचर. ठीक है सर, आप एक सेकंड. म्युनिसिपल कमिश्नर इज बिलो यू, ही इज नॉट अबव यू एंड नो वन इज अबव द लॉ. नो वन इज अबव द लॉ. एक सेकंड. नो वन इज अबव द लॉ. इफ यू आर फॉलोइंग द प्रोसीजर एंड इफ यू आर हैविंग द इंस्ट्रक्शंस, 20 एकड़ का लेआउट पहले निकालो आप, उसके बाद आप कदम आगे बढ़ाओ. अगर आप वो 20 एकड़ का लेआउट निकाले बगैर आगे आएंगे तो कोई बर्दाश्त करने वाला नहीं है साहब. आप आपकी ड्यूटी परफॉर्म कर रहे हैं ना, परफॉर्म इट विद कंप्लीट, आपकी खुशी से परफॉर्म करो आप, हम आपको सपोर्ट करेंगे. आपको पुलिस का प्रोटेक्शन के साथ हम भी रहते. आपको कोई एक बंदा ये क्यों पत्थर निकाल रहे बोल के नहीं बोलता. ठीक है. अगर आप किसी के पॉलिटिकल प्रेशर में आके नहीं कर रहे, आप आपकी ड्यूटी परफॉर्म कर रहे, आपको कोई इंस्ट्रक्शन से इलीगल लेआउट से, ठीक है निकाल दो आप. हम कुछ पट्टे के जमीन खरीद के बना रहे, कोई इनाम के हम चोरी की जमीन में नहीं बना रहे. निकाल दिए 4 कदम पे मैं जा रहे हो, उधर जा रहे साहब, गाड़ियां निकल के चले जा रहे ना. गाड़ी गाड़ी आ रहे, उधर भी जाते गाड़ी. कार आ रहा साहब. ये 3-4 एकड़ के वेंचर को आप 4-4 मशीन लगाए साहब, 20 एकड़ के वेंचर को एक मशीन लगा तो कैसा साहब? दो लेग जाते. कोई हमारा कोई वेंचर हमारा फर्क नहीं है. कहते चेयरमैन साहब कर रहे थे, MLA साहब कर रहे थे, मिनिस्टर साहब कर रहे थे, सब सेम है. निकाल देते बुला चलो आप लोग चले जा सकते हो, हम कर लेते. नहीं, हम जाते. आपका एरिया हो गया ना, हम जाते.
హైదరాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఎన్ని రోజులు ఫామ్ హౌస్ లో ఉంటారో, ఎన్ని రోజులు ప్రగతి భవన్ లో ఉంటారో ఆ భగవంతుని కూడా తెలియదు. ప్రగతి భవన్ లో ఉన్నప్పుడు కూడా వారు ప్రజలను కలవరు. మరి అటువంటి పార్టీ మీది పూర్తిగా తెలంగాణ భవిష్యత్తు ప్రగతి భవన్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కిచెన్ లో డైనింగ్ టేబుల్ మీద కేసీఆర్ కుటుంబం నిర్ణయిస్తుంది. తెలంగాణ భవిష్యత్తు కేసీఆర్ కుటుంబం తన చెప్పు చేతుల్లో పెట్టుకుంది. మీరు దేశాన్ని ఉద్ధరిస్తారా? మీ కుటుంబ పాలన గత 8 సంవత్సరాలుగా తెలంగాణలో వెలగబెట్టింది సరిపోదా? దోచుకున్నది సరిపోదా? ఏదో దోషంలో గుణాత్మకమైనటువంటి మార్ప, మీలో గుణాత్మకమైనటువంటి మార్పు రాకుండా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు చంద్రబాబు అద్దంకి వస్తుంది బయలుదేరి విగ్రహానికి ఘన నివాళులర్పించారు. చూడాలంటే ఒక వెంకటేశ్వర స్వామి,
ఒక రాముడు ఒక శ్రీకృష్ణుడు ఏ వేషంలో ఎన్టీ దేవుడు చూడాలంటే అది కనపడేది ఎన్టీఆర్ రూపంలో తప్ప ఇంకోటి కాదు. అంతేకాకుండా ఒక డైరెక్టర్ గా ఒక ప్రొడ్యూసర్ గా ఒక యాక్టర్ గా ఒక రైటర్ గా ఆయనకు ఆయనే సాటి. రాజకీయాల్లోకి వచ్చారు అధికారం కోసానికి రాలేదు. ఈ తెలుగు జాతి ఆత్మ గౌరవం దెబ్బతింటా ఉంటే 47 నన్ను గౌరవించారు. నేను మీకు అండగా ఉంటానని త్యాగం చేయడానికి వచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. పేదవాళ్ళకి ఏం కావాలో అన్ని కార్యక్రమాలు ఆలోచించాడు. ఈరోజు 2 రూపాయల కేజీ బియ్యం ఆయన ఆ రోజు పెడితే ఈరోజు దేశానికి ఆహార భద్రత అయింది. ఆయన ఒక పెద్ద సంస్కరణవాది, పరిపాలనా దక్షుడు, ముందు చూపన నాయకుడు. అందుకే ఏది చేసినా ఆయన భావితరాల కోసం చేశారో ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సాయంత్రమే అతిపెద్ద మీటింగ్ మనం పెట్టుకున్నాం. ఇప్పటికే 100,000 మంది అక్కడ చేరుకునే పరిస్థితికి వచ్చారు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈ జిల్లా సమస్యలన్నీ నేను అక్కడే మాట్లాడతాను మెయిన్ వేదిక మీదని. అటు వెలుగొండ ప్రాజెక్టు విషయం కానీ, ఇటు ఒంగోలులో చేసిన డెవలప్మెంట్ కానీ, ఏదైనా ఒంగోలులో అభివృద్ది అయ్యిందంటే అది దామల్ జిల్లా అని జనార్థం. సిమెంట్ రోడ్లు వచ్చినా, సమ్మర్ స్టోరేజ్ కట్టినా, లేకపోతే ఎక్కడ కూడా మార్కెట్ యార్డ్ వచ్చినా, రోడ్లు వెడల్పు చేసినా, ఏ పని జరిగినా జనార్దన ఆయంలోనే జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆయంలో జరిగింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతి ఒక్క వ్యక్తి నష్టపోయాం, చాలా సమస్యలున్నాయి. మార్కాపూర్లో మనం పశ్చిమ తాలూకాలో జిల్లా సమస్య కూడా ఉంది. నేను అన్ని విషయాలు డీటెయిల్డ్ గా సాయంత్రం పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడతాను. మీరందరూ కూడా కావాలని వెళ్లి ఎవరిని రానియకుండా చేయడం కోసం బస్సులు ఇవ్వకుండా వాళ్లు పేర్లుగా బస్సు యాత్ర పెట్టారు. మనకు జనాలున్నారు, వాళ్లకు బస్సులున్నాయి అవునా కాదా? జనాలు ఎక్కడున్నారు? ఇక్కడున్నారు. బస్సులు ఎక్కడున్నాయి? అక్కడున్నాయి. తమలో ఇలాంటి తప్పుడు రాజకీయాలు ప్రజలు ఆమోదించరు. అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు. ఈరోజు ఈ టౌన్ లో అందరికీ ఆదేశాలు ఇచ్చారు, ఎవ్వరు రాకూడదు ఈ మీటింగ్ కి. డాక్రా మహిళలకి, నరేగా కూలీలకి పనులు పెట్టి మీరు ఇక్కడే ఉండాలి, ఎక్కడికి పోకూడదని ఆంక్షలు పెట్టారు. నేను అడుగుతున్నా, మనం బానిసలవా? అడుగుతున్నా మిమ్మల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బానిసలవా అని అడుగుతున్నా. స్వతంత్ర పౌరులు అవునా కాదా అని అడుగుతున్నా. అయితే మనకు రోషం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కట్టెలు తెచ్చుకొని రావాలి సాయంత్రం మీటింగ్ కి. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు జగన్ తో సహా అందరూ గుండెలాగి బాధపడే పరిస్థితి రావాలి. అందుకే నాకు కూడా మెదక్ జిల్లాకు మంత్రి హరీష్ రావు పెద్ద గండంలో తయారయ్యారని తెలంగాణ పీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి మాఢ్యం బాలకృష్ణ మండిపడ్డారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించేందుకు అద్దంకి బస్టాండ్ సెంటర్ బయలుదేరి చంద్రబాబు విగ్రహానికి నివాళి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.